టికెట్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది అంతేకాదు ఈ సినిమాతో త్రివిక్రమ్కి కాపీ డైరెక్టర్గా ముద్రపడింది ఆ తర్వాత ఎన్టీఆర్తో తెరకెక్కించిన అరవింద సామెత వీర రాఘవ సినిమా మంచి విజయాన్ని అందించింది దానితో త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చేశాడు ఇక ఈ ఏడాదికి అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించి మళ్ళీ నెంబర్ వన్ రేసులోకి వచ్చేశాడు ఈ మాటల మాంత్రికుడు ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అయితే కరోనా ప్రభావం వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు ఇక తాజాగా కేంద్రం షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో అతి త్వరలో మళ్ళీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉండడంతో ఎన్టీఆర్ కాస్త వెనుకడుగు వేస్తున్నాడు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడు ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎన్ఆర్ఐగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కి జోడిగా రష్మిక మందన్న పూజ ఎగ్డేల పేర్లు వినిపించాయి ఇక మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ ఓ బాలీవుడ్ భామను ఈ సినిమాకి 2వ హీరోయిన్గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది సో మొత్తానికి మన మాస్ హీరో ఎన్టీఆర్ని ఎన్నడూ లేని విధంగా చాలా క్లాస్గా అది కూడా ఓ ఎన్ఆర్ఐగా చూపించబోతున్నాడు దర్శకుడు త్రివిక్రమ్